నమస్తే, మా పేరు పిరావలి. వాళ్ళు ఏం చేస్తుంటారు? కోయట్ పోయచ్చు. చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చింది, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం జరిగింది. చూస్తే కొత్త కొత్త పథకాలన్నీ పెట్టారు. నవరత్నాలు అని చెప్పి ముందు నుంచి కూడా నవరత్నాలు జనాల్లో తీసుకెళ్ళాం. వాటిలో ప్రధానంగా అమ్మఒడి పథకం అనేది ఒకటి పెట్టడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం? మంచిదే సార్, ఓకే చేయొచ్చు, మంచిదే అండి. ఎంతవరకు అమలు అవుద్ది అనుకుంటున్నారు అసలు అమ్మఒడి పథకం? అమలు చెప్పినాక ఓకే చేస్తారు కదా. పింఛన్ల విషయంలో కొంత విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 1, 2 తారీఖుల్లో వచ్చే పింఛన్ ఈ నెల 8వ తారీఖు ఇవ్వడం, అలాగే ఇంకా రాను రోజుల్లో కూడా ఇంకా లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తూ వస్తున్నారు. దాని గురించి లేట్ అయినా వచ్చాయి కదా సార్, ఇబ్బంది లేదు. అలాగే చూస్తే ఈ మద్యపాన నిషేధం ఎంతవరకు అమలు అవుతుంది అనుకుంటున్నారు? నా వరకు అయితే అమలు కాదనుకుంటాను. ఎందుకని? చేయలేరు అంటే మొదటి నుండి కూడా నవరత్నాల్లో ఆయన ప్రధానంగా చెప్తూ వచ్చిన అంశం మహిళలు కూడా ఓటింగ్ వేయడానికి ప్రధానమైన కారణం మద్యపాన నిషేధం అని చెప్పి అందరూ చెప్తూ ఉంటారు. ఒకవేళ అది చెయ్యలేకపోతే ప్రభుత్వం మీద మహిళల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేవంటారా? మరి పూర్తిగా అయితే చేయలేడు సార్, కొద్ది వరకు అయితే కంట్రోల్ చేయగలుగుతాడేమో, పూర్తిగా అయితే చేయలేరు. రైతుల విషయానికి వచ్చేసరికి విత్తనాల సమస్య ప్రధానంగా అనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటివరకు ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కూడా కొంత ప్రజల్లో కొంత గుబులను రేకెత్తించడం జరుగుతుంది. దీని మీద మీ అయితే సార్ నిదానంగా ఓకే. జనాలు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 151 సీట్లు కట్టబెట్టడం జరిగింది. ఆ విధంగా ప్రజల నమ్మకాన్ని ఆయన ఏ విధంగా నిలబెట్టుకోగలరు అనుకుంటున్నారు ఈ 4 ఏళ్ల 11 నెలల సమయం? ఇప్పుడే కదా సార్ వచ్చింది, వచ్చే కొద్దీ సూచే చెప్తాం. థ్యాంక్ యూ. మహబూబ్ భాష ఏం చేస్తుంటారు? నేను దుబాయ్, సౌదీ వచ్చాను. ఈ అంటే ఎప్పుడు వచ్చారు మీరు దుబాయ్ నుంచి? నేను 1 మంత్ అవుతుంది. ఎలక్షన్ టైంలో వచ్చారా? లేదు, ఆ టైంలో రాలేదు. అంటే ఇక్కడ అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మీరు ముందే ఊహించారా? మేము ఊహించిన, సౌదీలో ఉన్నప్పుడు కూడా మేము అతనే రావాలని కోరుకుంటున్నాం. అంటే ఈ స్థాయిలో సీట్లు వస్తాయి, 151 సీట్లు వచ్చి ప్రపంచం సృష్టిస్తుందని అనుకున్నారు? ఖచ్చితంగా అయితే ఆయన మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నాము. ఖచ్చితంగా ఆయన వస్తాడనే మేము అనుకున్నాం. ఆ విధంగా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? మీరు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా ఈ నెల 15 రోజుల పాటు చూశారు కదా, ఆయన సంచలనమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు ఆయన చూసుకున్నట్టే నిరుద్యోగులకు ఇప్పుడు డిగ్రీ, ఇంటర్ క్వాలిఫికేషన్ అయిపోయి ఉద్యోగాలు లేని వాళ్ళకు కొద్దిగా అవకాశం ఇచ్చిండు. పింఛనీ తరఫున కొద్దిగా ముసలి వాళ్ళకు కూడా ఆయన చెప్పినట్టుగానే ఇస్తున్నారు. ఇప్పుడు పింఛనీ లేట్ ఎందుకు అంటుందంటే స్టార్టింగ్ కదా, కొద్దిగా బుక్కులు అవి మారడానికి కొద్దిగా టైం పట్టింది. తర్వాత టైం టు టైం ఇస్తాడని మేము అనుకుంటాం. గ్రామ వాలంటీర్ల విషయానికి వచ్చేసరికి 5,000 రూపాయల జీతం ఇచ్చి దాదాపు 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ అని చెప్పడం జరిగింది. అలాగే డ్వాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు. అదేవిధంగా పింఛన్లు ఇస్తున్నారు. అమ్మఒడి పథకం అని చెప్పి 15,000 రూపాయలు చదువుకునే పిల్లలకి ఇస్తానని చెప్పి. అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులను బట్టి చూస్తే ఈ పథకాలను ఎంతవరకు అమలు అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారు? ఆయన పక్కాగా చెప్పినప్పుడు ఎంతవరకు అంటే మనం చెప్పలేం కదా. జరిగినంత వరకు, ఆయన సర్దినంత వరకు ఆయన అయితే అన్యాయం చేయడని అనుకున్నాం, అందుకే గెలిపించుకున్నాం. అంటే 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు జగన్మోహన్ రెడ్డి. ఆ దిశగా ఎంతవరకు అడుగులు వేస్తున్నారు ఆయన? ఆ దిశకైతే ఇప్పటి వరకు అయితే పర్లేదు అనుకుంటున్నాం మా వరకు అయితే, మిగతాది తర్వాత చెప్పలేం. ఖచ్చితంగా అనిపించుకుంటారని అనుకుంటున్నారు? అనిపించుకోవాలనే మేము కూడా అనుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఏం పేరు పెద్ద ఆయన? నీ పేరు? గురెడ్డి. గురెడ్డి, ఏ ఊరు మీది? ఇవరేనా? ఎంత నీ వయసు? ఎంత? పింఛన్ వస్తుందే? పింఛన్ వస్తుందే? రాలేదా? ఎందుకు ఇవ్వట్లేదు? ఇంట్లో ఒకరికి వస్తా ఉంది. మీ భార్యకు వస్తా ఉంది. మీ భార్యకి ఎంత ఉంటుంది వయసు? ఏం పింఛన్ ఇస్తుంది నీకు? ఎంత ఇస్తున్నారు పింఛన్? ఎంత ఇస్తున్నారు? 2,000 ఇచ్చారు నిన్న. ఈ నెలది ఇచ్చారా? 2,250 ఇచ్చారు. ఇచ్చిండ్రా? ఓకే, సరే, మంచిది. పెద్దయినా పెద్దమ్మా, ఏం పేరు? నీ పేరు? ఎంత ఉంటుంది నీ వయసు? నాకు 40 దాటినా. పింఛన్ వస్తుందా నీకు? ఎంత ఇచ్చారు ఈ నెలలో? పింఛన్ ఇచ్చారా? 250 ఇచ్చిండు. 2,250 ఇచ్చారు. ఏమి ఇబ్బంది లేదు? ఇచ్చాడా? చంద్రబాబు నాయుడు బాగా ఇస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి బాగా ఇస్తున్నాడా? జగనే ఇస్తున్నాడా? ఓకే, మంచిది. పెద్దమ్మా, మరి ఏం పేరు? నీ పేరు? బి వెంకటరమణారెడ్డి. ఊళ్ళో నీళ్లు ఉన్నాయా? నీళ్లు లేవు, తాగనే లేవు. పొలాలకు ఏమి లేవు, అన్ని బిల్లేనా? ఈ ఊరికి తెలుగుగం కాలం ఉంది కదా, ఉంటే ఊరిలో పోయింది కాలవ మాకు అవసరం పడతలే. మా ఊరికి ఆ కాలం వల్ల ఉపయోగం ఏం లేదు, కింద పోయింది, మా ఊరికి కింద పోయింది, అది కింద పోయింది. ఎత్తిపోతల పథకం ద్వారా కూడా ఏం నీళ్లు మీ చెరువులోకి రావట్లేదా? సరే పెట్టనే, అది పెట్టాలని ప్రయత్నం చేస్తాము, అది ఇప్పుడు ఎవరు స్పందించడం లేదు. అవునా, ఇప్పుడు పంట ఇత్తనాలు ఉన్నాయి కదా, విత్తనాలు ఏమన్నా తెచ్చుకున్నారా? సబ్సిడీ ఏమైనా ఇచ్చారా? ఇప్పుడు ఏం తెచ్చుకోలే, ఏం లేదు, ఏం పంట వేయడం లేదు, ఇప్పుడు ఏం పంటే లేదు. పైరు భూమి మీద తాగా నీళ్ళు ట్యాంకులు పెడతారు 3 నెలల నుంచి, ఆ నీళ్ళైనా సక్రమంగా వస్తున్నాయి. ఆ నీళ్ళు ఏమి వచ్చాయి, హైదరాబాద్ కరెంట్ ఉంటే వచ్చాను, కరెంట్ లేకుండా వచ్చాయని వచ్చేటి. ఇప్పుడు గెలిచి ఎమ్మెల్యే నెల అయింది, ఏమన్నా ఈ ఊరికి వచ్చాడా? వచ్చి రాలేదు, ఎమ్మెల్యే ఏం రాలే, వచ్చి ఇక్కడ వాళ్ళు ఇచ్చిపోతాను మామూలుగా. ఏమన్నా సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకుపోతే మీరు పరిష్కరిస్తారా? పరిష్కరించరు. మంచిది. నమస్తే, మీ పేరు? సుబ్బిరెడ్డి. సుబ్బిరెడ్డి, ఎంత ఉంటుంది మీ వయసు? ఎంత ఉంటుంది? 70 దాకా. పింఛన్ వస్తుందా మీకు? అవుతుంది. ఎంత ఇస్తున్నారు? 2200. గతం ఎంత ఇచ్చి, గతంలో ఎంత ఇచ్చేవారు, ఎప్పుడు ఇచ్చేవారు? అది 100 ఇచ్చింది అప్పుడు, 200 కానీ స్టార్ట్, మరి ఈ కొన్నాళ్ళు ఇచ్చారు, మరి ఇప్పుడు 2200. ఇదివరకు 1000, 2000 ఇచ్చేవారు అంటున్నారు కదా, అవి ఎప్పుడు ఇచ్చేవారు, ఏ తారీఖున ఇచ్చేవారు? అవి చాలా నెల. మరి ఇప్పుడు ఎంత, ఇప్పుడు ఏ తారీఖున ఇచ్చారు? ఈ నెల ఎప్పుడు ఇచ్చారు మీకు? 8వ తారీఖు ఇచ్చారు. 8వ తారీఖున ఇచ్చారు, మరి లేట్ అయింది కదా, మీకు ఏమనిపించలేదా? ఏమనిపించలేదు, అటెండ్ మన ఏదో సమీక్ష ఉండాలి, దాని టైం బట్టి ఇచ్చామని. ఇప్పుడు రైతుల సమస్యలకు వచ్చేసరికి విత్తనాలు కొరత ఉంది, దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏం తీసుకోలే, విత్తనాల గురించి ఏం తీసుకోలే, అన్ని బిల్లు ఉండే పరిచయాలు కూడా అడిచిపెట్టాం. చూస్తే గతంలో అంటే ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో నీటి సమస్య ఎంతవరకు ఉంది? ఎక్కలేవు. మరి గతంలో చూస్తే గత ప్రభుత్వం ఏమో పట్టేసేం ద్వారా కడప జిల్లా మొత్తానికి నీళ్లు ఇచ్చాము, కడప జిల్లాలో పంటలన్నీ సస్యశ్యామలం అయినాయి అని చెప్పాయి కదా, ఎంతవరకు నిజం ఉంది అందులో? ఎంతవరకు లేదు, నీళ్లతో బోడుగా ఉండేది, కేవలం బరువుగానే ఉంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఎంతవరకు సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటున్నారు ప్రభుత్వం? తోలుతాను ఇప్పటికేమో, తాగడానికి మాత్రం తోలుతున్నాయితే నీళ్ళు, పంటలకు నీళ్ళు ఇచ్చిపెట్టేసినాం, పైరు కూడా ఎండిపోయింది. మీ పేరు? జమాల్ సార్. జమాల్, ఏం చేస్తుంటారు? ఎంత మీ వయసు ఎంత ఉంటుంది? 65. పింఛన్ వస్తుందా? ఎప్పటి నుంచి వస్తుంది? ఇప్పుడు సుమారుగా 5 ఏళ్ళ నుంచి వస్తుంది. 5 ఏళ్ళ నుంచి వస్తుంది. గత ప్రభుత్వంలో ఏ తారీఖున వచ్చేది పింఛను? తెలీదు. ఇప్పుడే ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడే ఏ తారీఖున ఇస్తున్నారు? ఇప్పుడు ఈ తారీఖున ఇచ్చిండ్రు. ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు నిన్న ఇచ్చిండ్రు. ఎంత ఇచ్చారు? 3000 ఇచ్చిండ్రయ్యా. 3000 ఇచ్చారు, సరిపోతున్నాయా? 3000 వికలాంగులకు, వికలాంగులకు 3000 సరిపోతున్నాయా? మరి మందులు అదే సరిపోయిన కాడికే స్వామి, ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలిస్తారు అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? రాత్రి ఏమో దేవుని దేవ, అది మందేముంది అంతే. ఓకే, తిరుమలమ్మ గారు ఏం చేస్తుంటారు? ఏం చేయలేను, ఆయన వండుకొని తినడం, కూర్చోడం. ఎంతమ్మా మీ వయసు ఎంత? 75 ఉన్నాయి నేను. మరి పింఛన్ వస్తుందమ్మా మీ ఇంట్లో ఎవరికైనా? కాలు ఇరిగి ఆయన కన్ను పోయింది, ఆయనకు వచ్చింది, నాకు రాదు. ఎంత వస్తుంది ఆయనకి? ఆయనకు మామూలుగా 200 అప్పటాల నుంచి. వృద్ధాప్య పింఛన్ వస్తుందా? వికలాంగుల పింఛన్ వస్తుందా? వృద్ధాప్య పింఛన్. ఈ నెల ఇచ్చారా? 2250 రూపాయలు ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చారు నిన్న. మరేంటి, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ నెలన్నరలో? బాగుంది నాయన. ముందే అనుకున్నారా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని? అనుకున్నాం, మా తోడు పోయిన వాళ్ళకు పింఛన్ అందించాలని అనుకున్నారు. నమస్తే అండి, మీ పేరు? శ్రీలత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఈ డోక్రా గ్రూప్ లో ఉన్నారమ్మా? ఉన్నాను. రుణమాఫీ అంటే డోక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది, దాని మీద మీ అభిప్రాయం? మంచిగా చెప్పారు. ఏప్రిల్ 11వ తేదీ వరకు ఎంతైతే రుణమాఫీ ఉందో అంతా రుణమాఫీ చేసేస్తానన్నారు దశల వారీగా, కాబట్టి దాని గురించి మాకేమో హ్యాపీగానే ఉండం మేము, దానికి సంబంధించి మాకు ఎటువంటి డోకా లేదు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది అని చెప్పి అందరూ చెప్తూ ఉన్నారు, ఆర్థిక లోటు కూడా కనిపిస్తుంది, మరి ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యపడుతుంది అంటారా ఈ డోక్రా రుణమాఫీ అనేది? సాధ్యపడుతుంది, కంపల్సరీ సాధ్యపడుతుంది, కాబట్టి దశల వారీగా చేస్తానంటారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కాబట్టి నేను మొత్తం ఒకసారి చేయలేను, దశల వారీగా చేస్తానని చెప్తున్నారు. అలాగే అమ్మఒడి పథకం అని చెప్పి చదువుకునే పిల్లల కోసం 15,000 రూపాయలు అని చెప్పారు, అది ఎంతవరకు సాధ్యపడుతుంది? అది కూడా సాధ్యపడుతుంది, కాకపోతే సార్ ఒకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఇవ్వకుండా ఉండాల్సింది, ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మాత్రమే స్కూల్లే వర్తించేటట్టు పెట్టాల్సి. అంటే ఎందుకన అలా మనీ ఉందంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారంటే వాళ్ళకి కట్టే స్తోమత ఉంటేనే కదా మనం ప్రైవేట్ స్కూల్ వరకు వెళ్ళగలిగేది. లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటాం కదా, మన దగ్గర పిల్లల్ని చదివించేటంత మనీ లేదంటే మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తాం. తొమ్మిదో చూస్తే 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగా ఎంతవరకు పనిచేస్తున్నారు అనుకుంటున్నారు? బాగా పనిచేస్తున్నారు. 100% మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటారు 6 months కల్లా. థ్యాంక్ యూ.